వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రైట్ చంద్రశేఖర్ గారు ఈ మధ్య చెప్పండి అంటే వాళ్ళు టీడీపీ గాని జనసేన గాని వాళ్ళ ఉమ్మడి లక్ష్యం ఒకటే జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించడం ఇన్ ద సెన్స్ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకుండా చేయగలగడం నిన్న నాదండ్ల మనోహర్ మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు ఓపిక పట్టండి కాస్త జగన్ మోహన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం ఇంకొక 6 నెలలు మాక్సిమం ఓపిక పట్టండి భరించండి ఇంకా తప్పదు ఇటువంటి అరాచక ప్రభుత్వాన్ని మనం ఇంటికి సాగనంపడానికి సిద్ధం గండి అదిగో అధికారంలోకి వస్తున్నాం అని చెప్పి ఐ మీన్ వాళ్ళిద్దరు లక్ష్యం ఒకటే కాబట్టి చాలా అగ్రెసివ్గా మీ మీద అంటే అదే ఈ గవర్నమెంట్ మీద జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు సార్ ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి 99 ప్రేక్షకులకి వీక్షకులకి మీకు అందరికీ శుభోదయం సార్ రోజువారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒంటికాలుతో లేచేటటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా తెలుగుదేశం పార్టీ ముసుగులో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడేటటువంటి అనలిస్టులు కానీ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మిమ్మల్ని కాదండి కృష్ణారెడ్డి గారు మిమ్మల్ని అన్నట్లు లేదా లేదు అది ఎవరికి వాళ్ళు అనుమతించుకోవచ్చు దానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు వేరే వాళ్ళ నేను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడేటటువంటి విశ్లేషకుల గురించి మాట్లాడుతున్నాను వాళ్ళు కానీ అట్లాగే కొన్ని మీడియా హౌసెస్ కానీ వారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు వారి స్టాండ్ ఒకటేనండి పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ఇంకొకరు కానీ ఎవరైనా ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాల అన్నిటితో కలిపి ఎలక్షన్స్కి వెళ్ళే ఎప్పుడూ అలవాటు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ దాని చరిత్రలో ఒంటరిగా పోటీ చేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గెలిచినటువంటి చరిత్ర పార్టీకి లేదు అట్లాంటి పార్టీ ఏం చేస్తుందంటే ఈ తోక పార్టీలను కొన్నింటిని కలుపుకొని వాళ్ళకి బేరసారాలు చేసి అవినీతి మూటల్ని వారికి కూడా వాటాలు ఇచ్చేసి ఆ వాటాలతోటి వాళ్ళ నోళ్ళని నొక్కేసి వారి యొక్క తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వారితో మాట్లాడించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది అరాచక పాలన ఇబ్బందికరమైనటువంటి పాలన ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని వీళ్ళు పదే పదే చాలా మాటలు మాట్లాడారు సార్ ఇది మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఫ్లెక్సీ దీని మీద ఎందుకు ఈ తెలుగుదేశం మూకలు దాడి చేస్తున్నాయి ఏముంది ఈ ఫ్లెక్సీలో ప్రజల్ని కాపాడుతున్నటువంటి ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులుగా వారికి ఫ్లెక్సీలు వేస్తారు వాటి మీద ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది ఇది అరాచకం కాదా భీమవరంలో రెండవది చేబ్రోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా కొట్టారో నేను మీకు వీడియో షేర్ చేశాను సార్ ఒకవేళ మీరు ప్లే చేయగలిగితే షేర్ చేయండి చేబ్రోలులో అలాగే ఈ యొక్క యువ నాయకుడు లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నటువంటి ఆ యొక్క యాత్రలో ఎవరైతే 12-13 కేసులకు పైచిలుకు ఉంటారో వాళ్ళు నా దగ్గరికి రండి నేను మీకు నామినేటెడ్ పోస్టులు ఇస్తాను అని చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరండి బట్టలిప్పేసి తన్నమని చెప్తున్నటువంటి వ్యక్తులు ఎవరండి గుడ్డలోడ తీసి కొడతానంటున్నటువంటి వ్యక్తులు ఎవరండి మాకు అవకాశం ఇవ్వండి వీళ్ళందరినీ చంపివేస్తామని చెప్తున్నటువంటి వ్యక్తులు ఎవరండి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కాదా వీరందరూ ఈ విధంగా మాట్లాడుతూ అరాచకం గురించి మాట్లాడుతున్నారు దోచేసుకున్నారని మళ్ళీ చెప్తున్నారు దోచేసుకోవడం అంటే ఏమంటారండి ఒక చట్టసభల్లో చట్టాలను చేసేటటువంటి శాసనసభ ప్రాంగణ నిర్మాణానికి 10,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ తీసుకున్నటువంటి ఆ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల్ని దోచుకుందా పేదలకు నిర్మించిచ్చేటటువంటి ఇళ్లలో సహజంగా 1,000 రూపాయలకు స్క్వేర్ ఫుట్ అయిపోతుంటే 2,300 రూపాయలు 2014-15 రేటుల్లోనే కట్టబెట్టి 1,300 రూపాయలు తెలుగుదేశం నాయకులు భోంచేసేసుకొని 1,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి అది కంప్లీట్ కూడా చేయలేదు అట్లాగే 150 ఎకరాల భూమిని అమరావతిలో సార్ అసైన్డ్ భూముల్ని 1 రూపాయి ఇవ్వకుండా ప్రభుత్వం లాగేస్తుందని భయపెట్టేసి 150 ఎకరాల భూమిని అక్కడ ఉన్నటువంటి ఆ రైతుల దగ్గర నుంచి సేకరించేసి అదే భూమిని మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్పేసి దాన్ని ప్రభుత్వం దగ్గర నుంచి 550 కోట్లు తినేసినటువంటి ప్రబుద్ధులు తెలుగుదేశం వారు కాదా 111,000 కోట్ల రూపాయలకి లెక్కలు చూపించకుండా పారిపోయారు తెలుగుదేశం వాళ్ళని కాగ్ నివేదిక ఇచ్చింది కదా మరి ఈ డబ్బంతా ప్రజల సొమ్ము కాదా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 4 కోట్ల
420,000 కోట్ల రూపాయల డబ్బుని వివిధ పథకాల్లో నాన్ డిబిటీ డిబిటీ పద్ధతిలో ప్రజలకు అందించాం కదా, మరి ఆ డబ్బు మీ ప్రభుత్వ హయాంలో ఏమైంది, ఎవరికిచ్చారు? నీరు చెట్టు మట్టి అని మీరు దోచుకున్నారు కదా తెలుగుదేశం నాయకులు. ఆ అవినీతి మూటల్లో వాటాలు ఉన్నాయనే పవన్ కళ్యాణ్ గారు వాటి మీద మాట్లాడట్లేదా? ప్రశ్నించడానికి పుట్టినటువంటి ఆ పార్టీ నాయకుడు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈ రాష్ట్రంలో ఏ ఏ కుంభకోణాలు ఏ విధంగా చేశారనేది ఐటీ సంస్థ ఒక 46 పేజీలకు సంబంధించినటువంటి ఒక నోటీస్ చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే, ఏమీ లేనటువంటి అప్పుల మీద, ఏపీ రాష్ట్ర అప్పుల మీద తప్పుడు లెక్కలు చూపిస్తూ పెట్టేగిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వాటి మీద ఎందుకు మాట్లాడారు? ఇవాళ సెంట్రల్ గవర్నమెంటే ఇంత అప్పు లేదు అని చెప్పిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఒక మంత్రి గారు వచ్చేసి ఏపీ రాష్ట్ర అప్పులు 10 లక్షల కోట్లు కాదయ్యా, కేవలం 177,000 కోట్లు అని చెప్తే, ఆ రోజు వరకే అబద్ధపు ప్రచారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు క్షమాపణ చెప్పాలా లేదా? ప్రజల్ని తప్పుదోవ పట్టించాడనేది వాస్తవమా కాదా? ఇవాళ ఐటీ ఇచ్చినటువంటి నోటీసుల్లో ఏ ఏ కంపెనీల దగ్గర నుంచి ఏ ఏ విధంగా ఎవరెవరి ఖాతాలలోకి ఎందుకు ఎంత డబ్బు చేరింది, ఎన్ని రోజుల నుంచి ఈ యొక్క భాగోతం జరుగుతుంది, ఇవన్నిటి గురించి మాట్లాడితే వాళ్ళ తోకపత్రికల్ని మీడియా వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని నెల రోజుల ముందు ఇచ్చినటువంటి నోటీస్ని బయటకు రానియకుండా తొక్కిపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్క మాట మాట్లాడలేనటువంటి ఈ పవన్ కళ్యాణ్, ఈ అనలిస్టులు, ఈ యొక్క ప్రతిపక్ష నాయకులు ఏమి ప్రజలకు చేస్తారనేది చెప్పకుండా ప్రజల డబ్బుని 1,000 కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి చంద్రబాబు నాయుడికి ఎందుకు తొత్తులుగా మారి మాట్లాడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒక సభలో సార్, 14 మార్చి 2019 ఒక సభలో చంద్రబాబు నాయుడు గారు, ఏ కేసీఆర్ నాకు 500 కోట్ల రూపాయలు ఇస్తానని నువ్వేదో చెప్పినట్టు మాట్లాడావు, నాకేమైనా భిక్ష వేస్తావా, నా ఆస్తి 100,000 కోట్లు అన్నటువంటి వీడియో నా దగ్గర ఉంది, నేను మీకు పంపించాను, ప్లే చేయండి. 100,000 కోట్లు మీ తండ్రి గారు ఇచ్చినటువంటి అరెకరం భూమి నుంచి ఏ విధంగా సంపాదించాం? మీ తండ్రి గారు ఖజ్జూరవ నాయుడు గారికి మీకు కలిగినటువంటి మీ యొక్క ఆస్తి, కుటుంబ ఆస్తి కేవలం 1 ఎకర భూమి, 1/2 సెంటు స్థలం. అలాంటి వ్యక్తి మీరు 100,000 కోట్ల రూపాయలు ఎలా సంపాదించారయ్యా చంద్రబాబు నాయుడు గారని ఐటీ ప్రశ్నిస్తుంది సార్. ఆ ఐటీ జాతీయ ప్రభుత్వంలోని ఒక వ్యవస్థ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విమర్శ కాదు, ఇలాంటి విమర్శ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక వ్యవస్థ చేస్తే దాని మీద సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి లేదా, బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వర్ గారికి లేదా, లేదా ఈ రాష్ట్ర ప్రజల కోసం, మంచి కోసం, మేలు కోసం ఆలోచించేటటువంటి వ్యక్తులకు లేదా? ఒక నోటుకు ఓటు కేసులో ఒక్క ఓటుకి 5 కోట్లు ఇస్తూ పట్టుబడ్డటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని తాకట్టు పెట్టి ఆంధ్రాకి పారిపోయినటువంటి వ్యక్తి అనేది చిన్న బిడ్డను అడిగితే చెప్తారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. అయా మీరు వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి పరిపాలనని మేము ఈరోజు ఇస్తున్నటువంటి పరిపాలనని ఎందుకు పోల్చలేకపోతున్నారు? ఏ పథకంలో పోల్చుతున్నారు? ఏ వ్యవస్థలో అభివృద్ధిని నమూనాగా చూపించి మీరు మాట్లాడుతున్నారు? ఇవాళ యువత మాకు ఓటేస్తుందని జనసేన వారు అంటున్నారు అంటున్నారు. ఎస్, యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఒకే ఒక టర్మ్లో ఇచ్చినటువంటి చరిత్ర మా పార్టీకి దక్కుతుంది. 35,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి తెలుగుదేశాన్ని వారు సపోర్ట్ చేస్తారా? 260,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వారు సపోర్ట్ చేస్తారా అనేది ప్రజలకు తెలుసు. యువతకి ఇవాళ మేము ఇచ్చినటువంటి వాలంటీర్లీ 260,000 ఉద్యోగాలు కాకుండా 230,000 ఉద్యోగాలు వాలంటీర్ వ్యవస్థలో కూడా ఇచ్చాం. వారు అవి చేసుకుంటూ మరొక చోట ప్రయత్నం చేసుకుంటున్నారు. ఇవాళ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను, 5 మెడికల్ కాలేజీలను ఓపెన్ చేసింది. 100 సంవత్సరాల చరిత్రలో మనం కలుగున్నటువంటి మెడికల్ కాలేజీలు 11 అయితే కేవలం 4 టర్మ్స్లో మేము 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చాం. ఇది ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధిగా మీకు నమూనాగా మీకు కనిపించట్లేదా? రోడ్ల నిర్మాణాలు అంటున్నారు, జాతీయ స్థాయిలో ఏ రాష్ట్రం సాధించలేనన్నటువంటి జాతీయ రోడ్లని మన ప్రభుత్వం, మా ప్రభుత్వం సాధించింది. దాంతో పాటుగా కేవలం రైతులకు ఇచ్చినటువంటి రుణాలు కావచ్చు, వివిధ వ్యవస్థల్లో ఇచ్చినటువంటి సపోర్ట్ కావచ్చు, 140,000 కోట్ల రూపాయల్ని మా ప్రభుత్వం అందించింది.
అలాగే నాడు నేడు అనేటటువంటి విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి మా ప్రభుత్వంలో బిడ్డలు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నారు. ఇవన్నీ అద్భుతం. రాజ్య సమితిలో అదే ఎంత ముందు సజ్జాజయ్య గారు మీరు రాకముందు అప్పుడు విన్నాను సార్ ప్లీజ్ దయచేసి ఐక్యరాజ్య సమితిలో సార్ ఈ రాష్ట్రం నుంచి ప్రభుత్వ కాలేజీల్లో చదివేటటువంటి బిడ్డలు 10 మంది ఐక్యరాజ్య సమితిని వెళ్ళేసి అక్కడ మాట్లాడబోతున్నారు. అలాగే ధారాళమైనటువంటి ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నటువంటి బిడ్డల్ని తయారు చేస్తున్నటువంటి వ్యవస్థని సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం మాది. విద్యలో గాని వైద్యంలో విలేజ్ క్లినిక్స్ తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం మాది. మీరు టాపిక్ మీదే కదా సార్ టాపిక్ మీదే కదా ఇది ఏమంటున్నాం మేము రాజకీయం చేస్తుందని వారు అంటున్నారు భవిష్యత్తుకు గ్యారంటీ అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికే భవిష్యత్తుకు గ్యారంటీ లేదు. ఎందుకంటే మీరు అనుకుంటే సరిపోద్దా కుప్పంలో అనేక పర్యాయాలు గెలిచారు కదా వారు. గత ఎలక్షన్స్ లో 3 రౌండ్ల వరకు వెనకబడ్డటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు మా యొక్క క్యాండిడేట్ మీద. ఇవాళ ఉత్తరాంధ్రలో ఒక చోట సర్వే చేయించుకుంటున్నారని నిన్న పేపర్లో ఇంగ్లీష్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక న్యూస్ వచ్చిందండి. చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రలో 2వ చోట పోటీ చేయడానికి సర్వేలు చేయించుకుంటున్నారని న్యూస్ వచ్చింది నిన్న. అంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోనే ఓడిపోతారని నమ్ముతుంటే తుప్పుబట్టినటువంటి సైకిల్ ని తొక్కలేనని బాబోయని మొరపెట్టుకుంటుంటే తెహల్కా అనేటటువంటి వ్యవస్థ 2001లోనే ఈయన చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి నిప్పు కాదు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి తుప్పు ఏ రకంగా వ్యవస్థల్ని నాశనం చేశారో ఏ విధంగా 1000 ఎకరాల భూముల్ని కాజేశారో ఏ విధంగా 2000 ఎకరాల భూమిని ఇజ్రాయెల్ పరిజ్ఞానంతో వ్యవసాయం కోసం అని లాగేసుకున్నాడో ఏ విధంగా నెల్లూరులో 200 ఎకరాల భూమిని కాజేశారో ఏ విధంగా ఒడిశాలో 500 ఎకరాల భూమిని కాజేశారో ఇవన్నీ తాటతల్లం చేస్తూ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ సార్ ప్రైవేట్ వ్యవస్థలో గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ చాలా సూపర్ గా నడుస్తుండిందండి. అలాంటి బ్యాంక్ ని పూర్తిగా దాన్ని నాశనం చేసేటట్టుగా చేసి యూటీఐలో భాగస్వామిగా అయ్యేటటువంటి బాధ్యుడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అన్ని అంశాలను ఒకే డిబేట్ లో మనం డిస్కస్ చేయలేం. దాని గురించి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఇంతకుముందు నేను ఏమంటానంటే ఈ రకంగా రాష్ట్రాన్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడిని ఎందుకు ప్రజలు ఎన్నుకోవాలో విశ్లేషకులు చెప్పాలి, జనసేన పార్టీ చెప్పాలి. ప్రశ్నించడానికే పుట్టినటువంటి జనసేన పార్టీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఉద్దానం అనేటటువంటి ఒక విషయం మీద మీ నాయకుడు చాలా ఫోకస్ చేసి చాలా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. అలాంటి ఉద్దానంకి మేము పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చాం. ఎక్కడ నుంచో వాటర్ ని దాదాపు 2050 వరకు జనాభా ఎంత పెరుగుతుందో గమనించి అక్కడి నుంచి వాళ్ళకి టెంపరరీ కాదండి పర్మనెంట్ వాటర్ సోర్స్ ని క్రియేట్ చేసి ఆ ఉద్దానంలో ఉన్నటువంటి పేషెంట్లకి ఒక పర్మనెంట్ హాస్పిటల్ కట్టించినటువంటి చరిత్ర మాది, యూనివర్సిటీలను సాధించినటువంటి చరిత్ర మాది. ఆ ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి మీరు మీ స్థాయి ఎక్కడుంది? చంద్రబాబు నాయుడు చంకలో ఎక్కి ఊరేగడమే మా యొక్క విధానం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడమే మా విధానం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మాకు గిట్టదు. వారి నాయకుల్ని తంతాము అంటే ప్రజలు మిమ్మల్ని ఓటనేటటువంటి ఆయుధంతో తరిమి తరిమి కొట్టిన సిగ్గు లజ్జ లేకుండా మళ్ళీ అదే విధానాన్ని మనం అవలంబిస్తున్నాము అంటే ఏంటి మీ విధానం? ఏంటి మీ సిద్ధాంతం? చెప్పండి. ఇంత సేఫ్ స్పీచ్ ఇస్తే అది కష్టం అవుతుంది. 2,35,000 ఉద్యోగాలు ఇచ్చారు. 2,35,000 పర్మనెంట్ ఉద్యోగాలు చర్చకు సిద్ధమై